మనందరికీ తెలుసు, సాయి మాధవ్ బుర్రా గారు స్వల్పకాలంలోనే తెలుగు చిత్రసీమలోని అగ్ర రచయితల్లో ఒకరిగా పేరు తెచ్చుకొని ఇవాళ లీడింగ్ రైటర్గా దూసుకుపోతున్నటువంటి ఆయన లేటెస్ట్గా కల్కి సినిమాకి ఇచ్చినటువంటి డైలాగ్స్ అందరినీ కూడా అలరిస్తున్నాయి. కల్కి అనే సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ఈరోజో రేపో, అంటే ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే సమయానికి అది 1000 కోట్ల క్లబ్లో కూడా చేరనున్నది. అందులో ప్రధానంగా ఆ క్యారెక్టర్స్కి సందర్భానికి తగ్గట్లు ఒక అశ్వద్ధామ కానివ్వండి, అలాగే ఒక భైరవ కానివ్వండి, అలాగే ఒక సుమతి కానివ్వండి, అలాగే ఆ సినిమాలో కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు పాత్రలు ఉన్నాయి. సో వీటి మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తి అయితేనే, పురాణాల మీద బాగా పట్టు ఉన్న వ్యక్తి అయితేనే అలాంటి సంభాషణ రాయగలుగుతారు. సో డైరెక్టర్ నాగశ్విన్ తనకి ఎవరు కావాలో సరిగ్గా అలాంటి వ్యక్తికే ఆ సినిమా సంభాషణ రాసే అవకాశాన్ని ఇచ్చారు, దాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకున్నారు. మనం ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి బాలకృష్ణ గారి 100 సినిమాకి, అలాగే చిరంజీవి గారు 150 సినిమాకి, అయితే నెంబర్ 150కి ఆల్మోస్ట్ ఏకకాలంలో సంభాషణ అందించి సవ్యసాచి అనిపించుకున్నారు ఆయన. ఈరోజు ఆయన మన స్టూడియోలో మన ముందున్నారు. సో కల్కి విజయాన్ని ఆయన ఎలా ఆస్వాదిస్తున్నారు, అలాగే ఆయన రాబోతున్న సినిమాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆయన ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సాయి మాధవ్ గారు. నమస్తే. చాలా సంతోషం అండి. మొదటగా మీకు అభినందనలు. సో ఒక గొప్ప, అంటే మీరు ఈ మధ్యకాలంలో ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లుగా, అంటే ఒక అవార్డులు రివార్డులు అందుకుంటున్న సినిమాల్లో మీరు భాగస్వామ్యం కావటం, అది కూడా మీ వంతు పాత్ర ఏదైతే ఉందో దాన్ని 100% అని కాకుండా ఇంకా ఎక్కువగా దాన్ని మీరు ఆ అవకాశాన్ని అందుబుచ్చుకొని చాలా గొప్పగా మీ పాత్రను నిర్వహిస్తూ ఉండటం అనేది చాలా సంతోషం కలిగిస్తుంది. సో రచయితలు అంటే బేసికల్గా మనం, మేము కూడా అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి నేను కూడా కొంత వాళ్ళ మీద కాస్త అభిమానం ఎక్కువ అనేది ఉంటూ ఉంటుంది నాకు కూడా. సో ఫస్ట్ మీకు అభినందనలు. కల్కి విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఆనందానికి ప్రతి సినిమా హిట్ అవ్వాలని అనుకుంటాం. అయితే ఈ హిట్ నేను ఊహించిందేనండి. ఇంత పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి నాగశ్విన్ గారు నాకు కథ చెప్పిన రోజే, డే వన్నే ఇది ఇంత పెద్ద హిట్ అవుతుందని చెప్పి నేను అనుకున్నాను. అంత పెద్ద హిట్ అయింది. అదే. సో మీరు అంటే ఆల్రెడీ కొన్ని సినిమాలకు అవార్డులు తీసుకున్నారు, అలాగే జాతీయ అవార్డులు పొందిన సినిమాలకు మీరు రచయితగా పనిచేశారు. సో 2 ఏళ్ల క్రితం చూసుకుంటే RRR అనే సినిమా, సో అది అంతర్జాతీయ వేదిక మీద దాని జెండా రెపరెపలాడింది. సో అందులో మీరు భాగస్వాములు అయ్యారు రచయితగా, అంటే రాజమౌళి గారి నుంచి ఇప్పుడు నాగా అశ్విన్ దాకా. సో ఈ జర్నీ అనేది మీకు ఎలా అనిపిస్తుంది, ఈ డైరెక్టర్తో ఇలా పనిచేయటం అనేది? అలాగే ఒక్కొక్క దర్శకుడికి ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. నాగశ్విన్ అనే డైరెక్టర్లో మీరు గమనించినటువంటి గొప్ప విషయం ఏంటి? అనితర సాధ్యంగా ఆలోచిస్తానండి ఫస్ట్. ఓకే. విజువలైజ్ చేసుకోవడం కానివ్వండి, అసలు ఆ దేన్ని విజువలైజ్ చేసుకుంటున్నాడు అనేది కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆయన ఫస్ట్ సినిమాని చూడండి, ఎవడే సుబ్రహ్మణ్యం, దానికి నెక్స్ట్ సినిమా మహానటికి సంబంధం లేదు. మహానటికి మూడో సినిమా, అసలు ఈ సినిమాకి అసలు సంబంధం ఉండదు. కంటెంట్ పరంగా చూసుకున్నా, ఆయన పిక్చరైజేషన్ ఏదైతే ఆయన టేకింగ్ కూడా చూసుకున్నా కానీ అసలు నిజంగానే ఆయన ఇంకొక అంతస్తు పెరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అనితర సాధ్యమైన ఆలోచనలు చేస్తూ ఉంటాడు. అలా కూడా ఆలోచించవచ్చా అని ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాడు. ఒక రైటర్గా మీకు కూడా ఆశ్చర్యం కలిగించిందా? ప్రతిసారి ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటాడు. అయితే ఈ సినిమాలో మీకు ఏమైనా సవాల్ అనిపించే విషయాలు ఉన్నాయి? ఎందుకంటే మీరు మహాభారతాన్ని చదువుకున్నారు, అందులో పాత్రలన్నీ మీకు తెలుసు. ఈయన ఊహ ఏవైతే కల్పించాడో అవి మీరు చదువుకున్న మహాభారతానికి, నేను చదువుకున్న మహాభారతానికి, అంటే వ్యాస మహాభారతం, దాన్ని చాలామంది తెలుగు చేశారు, అది విషయం కానీ, బట్ మౌలికంగా ఏవైతే కొన్ని పాత్రలు ఉంటాయో ఆ పాత్రల మధ్య ఉన్నటువంటి సన్నివేశాలు ఎలా ఉంటాయో కొంత మనకి చదువుకొని విని ఉన్నదానికి ఎంత భిన్నంగా ఏమైనా అనిపించాయా? ఎందుకంటే కర్ణుడి పాత్రని ఆయన చిత్రీకరించిన విధానం,
కలికి రక్షకులుగా కలికి పుట్టుకకు సో దోహదం చేసేవాళ్ళు, అంటే అతను రావటానికి ఇబ్బందులు లేకుండా రక్షకులుగా ఒక అశ్వత్థామని ఒక కర్ణుడి రూపమైనటువంటి భైరవుని ఆయన తీసుకొని రావటం అనేది ఏమనిపించింది మీకు అది విన్నప్పుడు? ఫిక్షన్ అండి. అదే నేను అంటున్నాను, అది ఫిక్షన్, ఈ కథ భారతంలో లేదు కదా. కలికి సినిమా కథ భారతంలో లేదు. అవును, కర్ణుడి గురించి చెప్పలేదు. కర్ణుడు మళ్ళీ పుడితే అని ఒక కొత్త ఆలోచన నుంచి భైరవ అనేవాడు పుట్టాడు. ఎస్ ఎస్ అంతే. అదే దానికి భారతానికి సంబంధం ఉంది. భారతానికి భైరవకి సంబంధం లేదు. భారతానికి కర్ణుడికి సంబంధం ఉంటుంది, భైరవకి సంబంధం. ఎస్ అదే అదే. కర్ణుడు మళ్ళీ పుడితే ఏమిటనేది ఒక ఫిక్షన్ అది, అంతే. అదే అంటే మామూలుగా మనకి కల్కి అనేది విష్ణు యశుడను సుమతి దంపతులకు జన్మించాడు శంపల గ్రామంలో. అవును అని చదువుకున్నాం. ఇంకా జన్మించలేదండి, జన్మిస్తాడు అని చదువుకున్నాం. జన్మిస్తాడు అని చదువుకున్నాం, అంతే జన్మించలేదు ఇంకా. అంటే కల్కి పురాణం ప్రకారం అలా ఉంది, కాకపోతే ఇందులో విష్ణు యశుడు అనే క్యారెక్టర్ లేకుండా సుమతి అనే పాత్రని, సో ఆమెకి ఒక కృత్రిమ గర్భధారణ ద్వారా కల్కి పుట్టబోతున్నాడు అనే విషయం మనకు చెప్పాడు ఈ సినిమాలో చెప్పాడు. సో అంటే ఈ ఇమాజినేషన్ ఏదైతే ఉందో అది ఇది మనం చదువుకున్న దానికి ఎవేగా ఉంది అని ఏమన్నా అనిపించలేదా? చదువుకున్నది యాజ్ ఇట్ ఈస్గా ఎందుకు ఉంటుంది సార్ సినిమాలో, అసలు ఎందుకు ఉంటుంది? కవి స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఇప్పుడు దానికి కథకుడైనటువంటి నాగస్విని గారికి ఆయనకు స్వేచ్ఛ ఉంది, కవి స్వేచ్ఛ. రైట్, అవును. ఆ కవి స్వేచ్ఛను వాడుకోవచ్చు, తప్పు లేదు. అయితే ఏంటంటే చెప్పాలనుకుంది తప్పు, చెబితే తప్పు. సోలు ఎలివేట్ కాకపోతే తప్పు, సోలు ఎలివేట్ కాకపోతే తప్పు, సొసైటీకి ఏదన్నా ఇబ్బంది కలిగించేలా చెప్తే తప్పు. అది 100% కరెక్ట్. ఇక్కడ ఆయన ఏమి సొసైటీకి ఇబ్బంది కలిగించేలా చెప్పలా. సుమతి అనే క్యారెక్టర్ ఉంది, ఉంది. ఇక విశ్వబసుడు అనే క్యారెక్టర్ ఏమిటనేది మీకు పార్ట్ 2లో తెలుస్తుంది. ఓకే, ప్రతి ప్రశ్నకి సమాధానం పార్ట్ 2లో ఉంటుంది. అంతేనా? ఓకే, సో అది కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి మన ఇమాజినేషన్కి అందనంత విధంగా అతను ఆ కథని అంతే అల్లుకున్నాడు. అందుకే అంత గొప్పగా ఉంది, అందుకే జనం అంత ఆదరిస్తున్నారు. ఇప్పుడు సుప్రీం యాస్కన్ అని ఏదైతే చూపించారో అతను మనం అతనే కలిపురుషుడు అని మనం అనుకోవచ్చా, లేకపోతే మళ్ళీ ఇంకో కలిపురుషుడు అనేవాడు వస్తాడు సార్? కలిపురుషుడు ఆయనే కలిపు. అంతే అదే అదే. సో ఈ పాత్ర అంటే ఈ మహాభారతంలో ఉన్నటువంటి కర్ణుడికి అశ్వత్థామకి కృష్ణుడికి వచ్చే ఈ సంభాషణలు, సో వీటి వెనక మీకు ఏమన్నా ఆ రాయటంలో కానీ వాటిలో ఏమన్నా కసరత్తు చేశారా? అది అదేం లేదండి. తను ఏదైతే ఇచ్చాడో ముడిసరుకు నాకు చాలా క్లియర్ కట్గా నాగస్విని గారు ఏమనుకుంటున్నారో నాకు చెప్పేస్తారు. ఓకే, ఇదండి ఇలా పాత్రలు, ఇది కంటెంట్, ఇది ఈ కంటెంట్ నాకు కావాలి, నేను ఈ సీన్ ద్వారా ఇది చెప్పదలుచుకున్నాను అని చాలా క్లియర్గా చెప్తాడు ఆయన. ఆయన ఇచ్చే ఇన్పుట్స్ కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఓకే, ఆ ఇన్పుట్స్ వల్లే ఈ రోజున డైలాగ్స్కి అంత మంచి పేరు వచ్చింది. పేరు వచ్చింది, అవును, చాలా గొప్ప. సో మీ డైలాగ్స్ అంటే డబ్బింగ్ అయినప్పటికీ కూడా అమితాబ్ గారు నోటి నుంచి రావటం, సో ఆ పాత్రని, సో ఆ పాత్రకు మీరు డైలాగ్స్ రాయటం అనేది మీకు ఎలాంటి అనుభూతిని కలిగించింది? అంతకంటే కావాల్సిందే ఉందండి. అమితాబ్ గారుతో నేను సైరాలో చేశాను. ఇది రెండో సినిమా. కమల్ గారికి, ప్రభాస్ గారికి ఇది ఫస్ట్ నేను రాయటం. సో అదొక మన కెరీర్లో అవును ఇదొక ఫేజ్ అనుకోవచ్చు మన మీరు. సో అంటే పైగా ఏంటంటే ఈయన అశ్వత్థామ అనే పాత్రకి వచ్చిన పేరు, ఆ పాత్రలో అమితాబ్ గారికి వచ్చినటువంటి పేరు, చాలా కాలం తర్వాత అమితాబ్ గారిని ఇలాంటి పాత్రలో మేము. నేను ఒకటే అంటానండి, ఇప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ అనేటువంటి పేరు ఆయన దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయన యాంగ్రీ యంగ్ మ్యాన్ కాదు, హంగ్రీ ఓల్డ్ లైన్. ఓకే, హంగ్రీ ఓల్డ్ లైన్ పెట్టారు. అదే అదే, ఆ సినిమా చూస్తుంటే నాకు అదా అది అనిపించింది నాకు, అలా ఉన్నాడు ఆయన. నిజంగా అశ్వత్థామ ఉంటే ఇలానే ఉండుండేవాడు. ఇప్పుడు కూడా అశ్వత్థామ ఉన్నాడు, ఖచ్చితంగా ఇలాగే ఉండుంటాడు అన్నట్టే ఆ పాత్ర, ఆ ప్రభావం అంత చూపిస్తూ ఉంది అది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ అశ్వత్థామ ఎవరు అని చెప్పి గూగుల్ సెర్చ్లో ఎక్కువగా చర్చ చేస్తున్నటువంటి ఒక వర్డ్గా మారిపోయింది అది. అదే, సో ఇలాంటి అంటే ఇప్పుడు నాగాశ్విని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో మీ దృష్టిలో నాగాశ్విని రేపు భవిష్యత్తులో అంటే కల్కి 2 ఇమీడియట్గా అతను చేసే సినిమా కల్కి 2 అనుకోవచ్చా? ఓకే, సో ఆ వర్క్ జరుగుతుందండి. ఆల్రెడీ 60% అయిపోయింది అని కూడా చెప్తున్నారు. అయిందండి, కొంత అయింది. అది ఎంత పర్సంటేజ్ అయింది అనేది నాకు తెలియదు, కానీ కొంత అయితే అయింది. మీ పార్ట్ సెకండ్ దానికి సంబంధించి, రెండో భాగానికి సంబంధించి ఎంతవరకు పూర్తయి ఉంటుంది అంటారు? కొంత రాయల్స్ ఉంది. ఓకే, ఆల్మోస్ట్ అయిపోతుంది అన్నమాట. అయితే మీ
రచనా వ్యాసంగం అనేది దీనికి సంబంధించి. సో ఈ సినిమా సంబంధించి చెప్పుకోవాలంటే కల్కికి ఒక రచయితగా మీకు బాగా తృప్తి కలిగించినటువంటి విషయం ఏంటి, అంటే ఎక్సైట్మెంట్ కలిగించినటువంటి విషయం? కథ వినగానే ఈ కథ నేను రాస్తున్నానా, ఈ కథకి రాసే అవకాశం నాకు వచ్చిందా అనేటువంటి ఆనందం ఒకటి అప్పుడే వినగానే కలిగిందండి. ఓకే, వినగానే, ఎందుకంటే ప్రతి సన్నివేశాన్ని అలా క్రియేట్ చేశాడు ఆయన. అంతా నిజంగా ఆ క్రెడిట్ అంతా నాగేశ్వరి గారిది. మీరు అంటే మహానటిలో కూడా కొంత కూర్చున్నారు కదా, అక్కడ కూడా మహానటి నేనే రాసింది. అది సీన్లో కూడా కూర్చున్నారు కదా. అవును, ఎవరితో? మన మోహన్ బాబు గారితో ఘటోత్కజుడు రోల్ ఆ టైంలో అనుకుంటుంది, పెంగడ గారి క్యారెక్టర్. సో అంటే సాయిమాధవ్లో యాక్చువల్గా నాటకాల నుంచి మొదలైనటువంటి సాయిమాధవ్, ఒక నటుడిగా మొదలైనటువంటి సాయిమాధవ్, ఈరోజు సో ఆ నటనా వ్యాసంగాన్ని కాకుండా ప్రధానంగా రచయితగానే ఈరోజు బాగా ఎలివేట్ అవుతున్నాడు కదా, మీలో ఉన్నటువంటి నటుడు ఎప్పుడైనా సరే అలా రావాలి అని కోరుకుంటున్నాడా, వస్తే? అంటే చాలామంది రైటర్స్ నటులు అవటం మనం చూసాం, పేరు కూడా తెచ్చుకున్నారు, డైరెక్టర్లు నటులు అయ్యి పేరు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే నాకు ఆలోచన లేదండి. అయితే ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించిన క్యారెక్టర్ ఏదన్నా కనుక నాకు అనిపిస్తే ఖచ్చితంగా నేనే అడుగుతాడు ఎడిటర్ గారిని. ఓకే, అంటే నాగార్జున గారు రెండో సెకండ్ పార్ట్లు ఏమన్నా మీకు ఏమైనా అవకాశం అది ఏమన్నా? అంటే ప్రస్తుతానికి ఏం లేదండి. అంటే దాంట్లో ఇచ్చారు కదా కొంచెం పింగళ గారు క్యారెక్టర్ చేసే అవకాశం, అట్లా ఈ పార్ట్లో సెకండ్ పార్ట్లో అయినా? ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఓకే, మీ టార్గెట్ ప్రకారం ఈ సెకండ్ పార్ట్ ఎప్పుడు అయిపోతుందండి, ఎప్పుడు వస్తుందని అనుకుంటున్నారు? అది నాకు ఐడియా లేదండి అది. ఓకే, అది అది నాగార్జున గారు మాత్రమే చెప్పగలరు అది.